పరిస్థితులు మారుతాయి కానీ మీ ఎనర్జీ మాత్రం మారదు అస్సలు మారదు లవ్ యూ ఆల్ సో మచ్ చాలా సంతోషంగా ఉంది అగైన్ వెర్ ఆల్ మీటింగ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లో అరవింద్ గారు వాసు బనీ వాసు త్రీ వెరీ వెరీ స్పెషల్ పీపుల్ ఇన్ మై లైఫ్ వాసు నా ఫస్ట్ ఫిల్మ్ డైరెక్ట్ చేశాడు ఎంతో నేర్చుకున్నాను ఆ సినిమా నుంచి అండ్ బనీ వాసు లవ్ స్టోరీ కలిసి చేశాము హండ్రెడ్ పర్సెంట్ లవ్ నాకు సారీ హండ్రెడ్ పర్సెంట్ లవ్ నాకు ఆ సినిమా ఒక డైరెక్షన్ ఇచ్చింది వాసు గురించి నాకు ఒకటి తెలుసు తను అన్నిటికన్నా కథని నమ్ముతాడు స్క్రిప్ట్ని నమ్ముతాడు స్క్రిప్ట్ ఓకే అయిన తర్వాత ఒక యాక్టర్ దగ్గరికి వెళ్తాడు తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ చేస్తాడు సో దట్స్ అ లవ్లీ ప్రాసెస్ వాసు అండ్ నీ ఏవి చూసేటప్పుడు ఐ ఫెల్ సో ప్రౌడ్ లుకింగ్ అట్ యువర్ జర్నీ అండ్ అలాగే అరవింద్ గారు చాలామంది డైరెక్టర్లు చెప్పారు అరవింద్ గారి దగ్గర ఒక స్క్రిప్ట్ ఓకే చేయాలంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అని ఆ ప్రాసెస్ అలాగే ఉండాలి ఒక సక్సెస్ఫుల్ సినిమా తీయాలంటే అంత కేర్ ఉండాలి అంత ప్యాషన్ ఉండాలి అంత డెడికేషన్ ఉండాలి సో అండ్ సో హ్యాపీ దట్ అరవింద్ గారు ఈజ్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్ ఇన్ ద థియేటర్ ఆయనకి ఒక టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఉంది ఆయన ఆయన సినిమా హోల్డ్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు నేను సినిమాల్ని ఓటీటీ మీద ఎంజాయ్ చేస్తాను అండ్ యాజ్ వెల్ అస్ ఇన్ థియేటర్ బట్ ఇలాంటి టైంలో థియేటర్కి సినిమా రావటం అనేది చాలా ఇంపార్టెంట్ సో దాట్స్ రియలీ రియలీ నైస్ ఆఫ్ యూ అరవింద్ గారు అండ్ అరవింద్ గారు ఒక డేట్ సెట్ చేశారంటే సినిమాకి తప్పకుండా ఆయన హండ్రెడ్ ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ లేకపోతే ఆ డేట్ సెట్ చేయరు సో ఐఎమ్ షూర్ హీ ఈస్ వెరీ వెరీ హ్యాపీ విత్ దిస్ ప్రోడక్ట్ అలాగే భాస్కర్ భాస్కర్ సినిమాల్లో మామూలుగా ఎవ్రీడే టాపిక్స్ తీసుకొని భాస్కర్ దాంట్లో నుంచి ఒక కొత్త యాంగిల్ తీస్తాడు ఒక కొత్త కాన్ఫ్లిక్ట్ తీస్తాడు అండ్ ఇట్స్ వెరీ థాట్ ప్రొవోకింగ్ అండ్ హ్యూమన్ ఎమోషన్స్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తాడు భాస్కర్ సో సో లుకింగ్ ఫార్వర్డ్ టు బ్యాచిలర్ భాస్కర్ ఆల్ ద బెస్ట్ యూ అండ్ అఖిల్ తమ్ముడు అఖిల్ ఒక సినిమా రిజల్ట్ కన్నా దానికి ప్రిపేర్ అయ్యే ప్రాసెస్ని ఎక్కువ ప్రేమిస్తాడు అదే నాకు బాగా ఇష్టం అఖిల్లో అండ్ నెక్స్ట్ సినిమాయే కాదు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఎలా చేయాలి ఎలాంటి సినిమాలు చేయాలి ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలి అన్నీ తన మైండ్లో ఆల్రెడీ ఉన్నాయి ఒక మాస్టర్ ప్లాన్ ఉంది అండ్ తను ఎలాగైనా అది చేసే తీరుతాడు తన్ తనలో ఉన్న డెడికేషన్ అది అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ నాకు ఇంకా అఖిల్ ఎందుకో సిసింద్రిలో అలా పాక్కుంటూ వస్తాడే నాకు ఇంకా ఐ ఐ డోంట్ నో లుకింగ్ అటెంప్మెన్ ఆల్ దీస్ పోస్టర్స్ I'm still not able to digest it, but I'm so proud of him, what he's done, and where he is today. Uh, every year, I think four five years I in the career start, JC. Every year in in Kotta Akil Ni tan physique, tanu, cinema ki anta dedicate. I'm so happy for you, brother. Wishing you all the very best. And I'd uh, like to wish the entire team of uh, most eligible bachelor, Gopi Sundar rocking album man. Lara uh, is like running on loop in my head. Pooja, Okalila Kosam, I still remember those days.